చిత్తూరు జిల్లా వీకోట మండల పరిధిలో గ్రామ పంచాయతీ వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని పి ఎన్ లక్ష్మి ప్రజల మద్దతుతో సర్పంచ్గా గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో భాగంగా పి ఎన్ లక్ష్మి తనయుడు పిఎన్కే నాగరాజు స్థానిక చర్చిలో మాట్లాడుతూ తమ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు వేసి తమ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని లక్ష్మిని అధిక మెజార్టీతో గెలిపించాలని క్రైస్తవ సోదరులను కోరారు. వర్గాల పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బడుగు బలహీన వర్గాలు మరియు వెనుకబడిన తరగతులు బలహీన వర్గాలు అభ్యున్నతికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కృషి చేస్తా ఉన్నారో మీకు అందరికీ కూడా తెలిసింది. ఈరోజు క్రైస్తవుల గురించి కొన్ని హేయమైన మాటలు మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉండేది కూడా మీకు అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి వచ్చి కన్వర్షన్ చేస్తూ ఉన్నారు, వీళ్ళకందరినీ బలవంతపు మత మార్పిడులు చేస్తూ ఉన్నారని చెప్పి క్రైస్తవుల్ని ఒక చిన్న చూపు చూస్తుండే పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు మరియు మేమంతా కూడా మనమందరూ ఒకటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది. ఒకరు క్రిస్టియానిటీలో ఉంటారు, ఒకరు మహమ్మదీలుగా ఉంటారు, ఒకరు హిందువులుగా ఉంటారు. కానీ మనిషి జన్మంతా మనమంతా ఒకటే అని చెప్పి ఒక సిద్ధాంతానికి పాటుపడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు మేమందరికీ కూడా మీకోట సర్పంచ్ అభ్యర్థిగా మాకు ఒక అవకాశం కల్పిస్తే మీ అందరి మనసులో చెరుకుని మీ అందరికీ సదా మీ సేవలో ఉంటూ ప్రతి కష్ట సుఖాల్లో మీ అందరికీ మధ్య మీ అన్నతమ్ములుగాను మీ అక్కచెల్లులుగాను మేము ఉంటూ మీకు అందరికీ మా వల్ల ఏ సాయం మీకు చేస్తామని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తా ఉన్నాం. 20 సంవత్సరాల నుంచి సర్పంచ్గా ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా 5 ఏళ్ల కాలంలో ఒకసారి